हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल श्रवंती फूड स्टूडियो। फ्रेंड्स, ई रोज नेनु मीकु कर्नाटक स्पेशल रव्वा इडली सॉफ्ट गा एला प्रिपेयर चेसुकोवालो चेसि चूपिस्तानु। ई रव्वा इडली की कावाल्सिन इंग्रीडियंट्स एंटो चूसेद्दामा। उद्दीपप्पु, साल्ट, इडली रव्वा, नेनु ई ब्रांड नी यूज चेस्तानंडि। 1 kg पैकेट इदि, 1 kg 44 rupees अंडी। 1 kg पैकेट तीसुकुंटे अराउंड ने 3 to 4 टाइम्स दाका यूज चेस्तानु। चाला रकाल ब्रांड्स उंटायंडी। ई ब्रांड अयिते चाला इयर्स नुंची यूज चेस्तुन्नानु, चाला बागुंटुंदी। मुंदुगा ओक बाउल तीसुकोनी उद्दीपप्पु नानबेट्टुकोवाली। నేను ఈ గ్లాస్ తీసుకున్నాను, మీరు ఏ గ్లాస్ ఏ కప్పు తీసుకుంటారో దాంతోనే మెజర్మెంట్ తీసుకోవాలి రవ్వ కూడా। నేను 1/4 గ్లాసు ఉద్దిపప్పు తీసుకుంటున్నాను। 1/4 గ్లాస్ ఉద్దిపప్పు తీసుకుంటున్నాను। బౌల్లో వేసుకొని వాటర్ పోసుకొని ఒక 2 to 3 టైమ్స్ మనము ఉద్దిపప్పుని వాష్ చేసుకోవాలి। వాష్ చేసేసాం కదా, ఇప్పుడు వాటర్ పోసుకొని ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలి। ఆఫ్టర్ 4 అవర్స్ తర్వాత ఉద్దిపప్పు మనకి నానిపోయింది కదా, గ్రైండ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది। మిక్సీ వేసుకునే ముందు ఒక 1/2 అవర్ ముందు మరో బౌల్ తీసుకొని, ఏ గ్లాస్ తో అయితే మనం ఉద్దిపప్పు మెజర్మెంట్ తీసుకున్నామో అదే గ్లాస్ తో రవ్వ కూడా మెజర్మెంట్ తీసుకోవాలి। ఉద్దిపప్పు 1/4 గ్లాస్ తీసుకున్నాను కదా, రవ్వ 1.5 గ్లాస్ తీసుకోవాలి। వన్ గ్లాస్ మరొక 1/2 గ్లాస్ తీసుకున్నాం కదా, ఇందులో వాటర్ పోసుకొని ఇదొక 1/2 అవర్ పాటు మనము నానబెట్టుకోవాలి। హాఫ్ అవర్ అయిపోయింది, ఫస్ట్ ఉద్దిపప్పుని గ్రైండ్ చేసుకుందాం। తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కనుక మిక్సీలో వేసుకుంటున్నాను, ఎక్కువ అయితే గ్రైండర్లో వేసేదాన్ని। ఈ మెజర్మెంట్ తో ఇడ్లీ చేసి చూడండి, చాలా సాఫ్ట్ గా వస్తుంది। గ్రైండ్ చేసేసాను, చూసారుగా ఇంత సాఫ్ట్ గా థిక్ గా ఉండాలి। వాటర్ ఎక్కువ వేయకుండా వీలైనంత వరకు గట్టిగా చేయడానికి ట్రై చేసుకోవాలి। ఇదంతా తీసి ఒక గిన్నెలోకి వేసేసాను, చూసారుగా ఇంత థిక్నెస్ లో ఉండాలి। నెక్స్ట్ నానబెట్టుకున్న రవ్వను తీసుకొని ఇలా వాటర్ లేకుండా పిండి రవ్వ మాత్రం మనము ఉద్దిపప్పు బ్యాటర్ లో వేసుకోవాలి। కర్ణాటకలో మనకి ఎక్కడ హోటల్స్ కెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఎక్కువగా మనకి పాపులర్ గా దొరికేది రవ్వ ఇడ్లీనే అండి। రవ్వ వేసిన తర్వాత ఈ ఉద్దిపప్పు బ్యాటర్ ప్లస్ రవ్వ అంత బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు నైట్ 8:30 అయ్యిందండి టైం। ఈ టైం లో చేసి ఇలా పెట్టేసుకుంటే బ్యాటర్ మార్నింగ్ కల్లా మనకి ఇడ్లీకి రెడీ అయిపోతుంది। పిండి మూత క్లోజ్ చేసుకొని ఒక 7 టు 8 అవర్స్ వరకు సైడ్ కి పెట్టేసుకుందాం।
మార్నింగ్ కి ఇప్పుడు ఇడ్లీకి రెడీ అయిపోయింది బ్యాటర్ చూసారుగా ఇప్పుడు ఇందులో సాల్ట్ వంట సోడా వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం రవ్వ ఇడ్లీ బ్యాటర్ ఇంత థిక్నెస్ లో ఉండాలండి వంట సోడా సాల్ట్ వేసి కాస్త వాటర్ వేసుకుందాం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చాలా సాఫ్ట్ గా వస్తుంది ఇడ్లీలు చూడండి ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ప్లేన్ గానే కాకుండా ఈ ఇడ్లీలలో మనము క్యారెట్ తురుము కాస్త ఆనియన్ కొత్తిమీర కాజు ఇవన్నీ మిక్స్ చేసుకొని కూడా చేసుకోవచ్చు ఈ రోజైతే నేను మీకు ప్లెయిన్ గా వేసి చూపిస్తున్నాను మరి ఫుల్ గా కాకుండా కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి రవ్వ ఇడ్లీ కనుక కొంచెం మనకి రవ్వ ఇడ్లీ క్వాంటిటీ పైకే వస్తుంది ఇలా ప్లేట్ లోకి అంతా తీసుకొని ఇడ్లీలు వేసేసుకున్నాం కదా ఆల్రెడీ నేను ఇడ్లీ కుక్కర్లో కాస్త వాటర్ పోసి స్టీమ్ పెట్టేశాను ఇడ్లీలు పెట్టేసుకున్నాను స్టాండ్ మూత క్లోజ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 7 to 8 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇడ్లీలు రెడీ అయిపోయాయండి ఎప్పుడు కానీ ఇడ్లీ తీసేటప్పుడు ఇలా వెడల్పుగా ఉండే స్పూన్ తీసుకుంటే ఇడ్లీ షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వస్తుంది చూసారుగా చూసారుగా సాఫ్ట్గా ఉండే రవ్వ ఇడ్లీ రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.